ఒకవేళ పునరుద్ధానం అవాస్తవమైతే ఆయన తిరిగి లేపబడకపోతే శిష్యులు గరానాగా మోసపోయిన వారై ఓడిపోయిన వారై జీవితాల్ని నిరాశతో ముగించుకుని పోవాలవారు. ఒకవేళ పునరుద్ధానం నిజం కాకపోతే శిష్యులు ఒక మూఢనమ్మకంలో ఉండి ప్రపంచానికి ఒక అబద్ధాన్ని పరిచయం చేసి 2000 సంవత్సరాల నుండి ఈ ప్రపంచాన్ని అమాయకులు చేసి పడేశారంటాడు ఒక ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జరిగిందా జరగలేదా పునరుద్ధానం? ఈ మాటలు బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఒకటైతే అర్థం కావాలి, పునరుద్ధానం జరగకపోతే మన విశ్వాసము వ్యర్థమే. మనం ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నాం, మనకింకా పాప క్షమాపణ దొరకలేదు, మనం ఇంకా దేవుని దృష్టిలో దోషులుగానే ఉంటాం. అయితే పునరుద్ధానం జరిగిందని బైబిల్ చెబుతుందా? చరిత్ర చెబుతుందా? అంటే చరిత్రకి భౌగోళిక సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఖాళీ సమాధి మన కళ్ళ ముందుంది, ఆయన సిలువ వేసిన ప్రాంతం మన కళ్ళ ముందుంది, ఆయన ఏ సమాధిలో పెట్టారో ఆ అరిమత యోసేపు సమాధి ఇప్పటికీ ఉంది, ఆయనకి నారబట్టలు కట్టిన ఆ దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడతాయి, ఆయన పరుండబెట్టబడిన విధానం మన కళ్ళ ముందు ఉంది, ఆయన ఎక్కడైతే భూభాగంలో ఆయన సువార్త చేశాడో ఆ అడుగుల జాడ ఇప్పటికీ మన కళ్ళ ముందు చరిత్రలు ఎన్నో కనబడుతున్నాయి. చరిత్రను కొంతసేపు పక్కన పెడితే చరిత్రకు అతీతంగా రాయబడిన దైవ గ్రంథం నిజముగా ఆయన పునరుద్ధానం జరిగిందంటే అసలు యేసుక్రీస్తు వారి జీవితాన్ని పునరుద్ధానం మీద కట్టుకున్నాడు. ఈ మాట బాగా అర్థం కాదు. పునరుద్ధానం నిజంగా జరిగిందన్న ప్రశ్న మనకు వస్తున్నప్పుడు అసలు యేసుక్రీస్తు అనే ఆ నరుడు లేదా దైవ కుమారుడు దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని దేని మీద కట్టుకున్నాడంటే బోధల మీద కట్టుకోలేదైనా. ఆయన జీవితాన్ని దేని మీద నిలబెట్టుకుని నేను దేవుడును అని చెప్పగలిగాడంటే ఆయన ఏదో అద్భుత కార్యాల మీద ఆయన జీవితాన్ని కట్టలేదైనా. ఆయన జీవితాన్ని దేని మీద కట్టాడంటే ఆయన సువార్త ఆ యాత్రల మీద కట్టలేదు. ఆయన జీవితాన్ని దేని మీద తన జీవిత సాక్ష్యాన్ని కట్టాడైనా? కేవలం పునరుద్ధానం మీద. బైబిల్ మీద మీకు అవగాహన ఉంటే కొన్ని మాటలు, యేసుక్రీస్తు వారు ఏ ప్రసంగాలు చేసినా ఎంతమంది మధ్య నిలబడినా అనేక మార్లు ఆయన నోటంట వచ్చిన మాట ఏంటో తెలుసా? మనుష్యుల చేతికి నేను అప్పగింపబడతాను, కొడతారు, నన్ను అపహసిస్తారు, అయితే నన్ను చంపిన తర్వాత తిరిగి లేస్తా. మీరు ఆయన బోధలు మీరు చదువుతూ పండి, 4 సువార్తలు చరిత్రలో 4 సువార్తలో ఆయన నోట పదే పదే వచ్చిన మాట ఏంటంటే శిష్యులకి కావచ్చు, జనాలకి కావచ్చు, ప్రధాన యాజకులకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన మాట ఇదిగో, మనుష్య కుమారుడు చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాడు. ఆయన జీవితాన్ని దేని మీద కట్టాడంటే కేవలం రిజరక్షన్ మీద కట్టుకున్నాడు. ఆయన బోధల మీద కట్టలేదు, ఆయన బ్రతుకు విధానం మీద కట్టలేదు, ఆయన సూచక్రియల మీద కట్టలేదు. ఒకరోజు ప్రధాన యాజకులు ఆ రోజు జనాంగం అడుగుతుంది, ఏదైనా మాకు సూచన చూపించండి, ఆయన అంటాడు ఇదిగో ఆ రోజు యోనా ఎలా అయితే 3 రోజులు చేప గర్భంలో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో పెట్టబడతాడు, మరలా తిరిగిలేస్తాడు. శిష్యులతో పోతూ ఆయన చనిపోయే 10 రోజుల ముందు కూడా ఆయన చెప్పిన మాట, ప్రధాన యాజకుల చేతికి నేను అప్పగింపబడిన తర్వాత వాళ్ళు నన్ను కొట్టి కొరడాలతో చీల్చి నన్ను అపహసించి నన్ను సిలువకేసి మరణానికి అప్పగించిన తర్వాత ఇదిగో నేను మరలా తిరిగి లేస్తా. అధికారులతోనూ అదే మాట, సామాన్య జనాంగంతోనూ అదే మాట, శిష్యులతో కొన్ని 10ల సార్లు ఆయన మాట్లాడతాడు, ఇదిగో నేను అప్పగింపబడబోచున్నాను కానీ మరలా తిరిగి లేస్తా. ఆ రోజు గొర్రెల ద్వారం దగ్గర ఎగ్జాంపుల్ చెబుతూ అన్న అంటాడు ఆయన, మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, అయితే నా ప్రాణాన్ని నేనే పెడుతున్నా, మరలా తిరిగి లేపేవాడును కూడా నేనే. నా సొంత శక్తి మీద నా స్వయం శక్తితో నేను ఎలా అయితే ప్రాణం పెడుతున్నానో మరలా అలా తిరిగి లేచే అధికారం నాకుందంటాడు ఆయన. ఆయన ప్రతి బోధలో మీరు అబ్జర్వ్ చేయండి, చనిపోయిన నేను తిరిగి లేస్తా అని అంటాడు ఆయన. వింత ఏంటంటే, ఎన్ని మార్లు చెప్పినా శిష్యులకు ఆ మాట ఎక్కలేదు.
ఎన్ని సార్లు అయిన వారి మధ్య ప్రకటించినా ఏ రోజు పట్టించుకోలే శిష్యులు. అందుకే శిష్యుల కోసం రాయబడిన మాటలు కూడా వారు గ్రహింపనైరి. ఆయన ఈ మాటలు వారితో చెప్పిన వారు గ్రహింపకుండిరి అన్న మాటలు వాడతారు. ఎందుకు? వారికి ఎక్కట్లేదు, చనిపోయేంత వరకు అర్థమవుతుంది. అందుకే పేతురు గారు కూడా ఇదిగో నేను చనిపోతున్నాను అనగానే వెంటనే ప్రభువా నీకు అది జరగకుండాను గాక అని వెంటనే వెనకలాగుతాడు ఆయన, అడ్డొచ్చేస్తాడు ఆయన. ఎక్కడి వరకు శిష్యులకు అర్థమైందంటే ఆయన చనిపోతున్నాడన్న వార్తే అర్థమైంది తప్ప చనిపోయిన ఆయన తిరుగులేస్తాడని వారు గ్రహించలేదు. సామాన్యమైన శిష్యులు